తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. గెలిచింది మాత్రం వైఎస్. ఎన్నికల వేళ పాత విషయాలు గుర్తు చేసుకోవడం సముచితం. నరాలు తెగిపోయేంత ఉత్కంఠ, అంతకు మించిన భావోద్వేగం, ఉద్రిక్తుల నడుమ జరిగిన ఉదంతాలు గుర్తుకొస్తే అప్పట్లో భలే జరిగిందేనన్న భావన పాతతరం వారికి, అలా జరిగిందా అన్న విస్మయం కొత్త తరం వారికి మామూలే. అలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నా వాటిల్లో ముఖ్యమైన ఒక విషయాన్ని ఇప్పుడు చెప్పుకొస్తే, 1996 సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర రెడ్డి బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా టీడీపీ తరఫున కందుల రాజమోహన్ రెడ్డి పోటీ పడ్డారు. పోలింగ్ పూర్తయిన తరువాత మే 30న లెక్కింపు జరిగింది. చివరి రౌండ్ పూర్తయ్యే సమయానికి రాజమోహన్ రెడ్డికే ఆధిక్యత ఉంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా రాజశేఖర రెడ్డిపై కందుల రాజమోహన్ రెడ్డి గెలుపొందారంటూ తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. సోదరుడు వాటమి పాలవుతుండడాన్ని జీర్ణించుకోలేక పులివెందుల శాసనసభ ఓట్ల లెక్కింపులో ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి కన్నీరు పెట్టారు. కడప ఆర్ట్స్ కళాశాలలో జరిగిన లెక్కింపు కేంద్రం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి గంభీరంగా ఉండిపోయారు. జరుగుతున్న పరిణామాలను చూస్తున్న ఆయన కాముగా చూస్తుండిపోయారు. ఇదిలా ఉంటే ఓటమి బాటలో వైఎస్ అని టీవీ వార్తల్లోనే చెప్పేశారు. కడప జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా దానిపైనే చర్చ నడిచింది. వైఎస్ అడ్డాలో ఆయన ఓటమా అన్నది షాకింగ్గా మారింది. తెలుగు తమ్ముళ్ళు చెలరేగిపోతూ సంబరాలు చేసుకుంటూ హడావిడి చేస్తున్న పల్లెత్తు మాట మాట్లాడిన వైఎస్ తాను అనుకున్నదే నిజమన్న విషయాన్ని చివరిలో నిరూపించారు. ఎక్కడ ఎలాంటి ఫలితం వచ్చినా తన అడ్డాలో తనపైన ప్రజలకున్న నమ్మకంపై సందేహం లేకపోవడంతో వైఎస్ కామ్గా ఉన్నారు. అదే సమయంలో పులివెందుల అసెంబ్లీ పరిధిలో 90% పోలింగ్ నమోదైన 11 కేంద్రాల్లోని బ్యాలెట్ పెట్టెల్ని కౌంటింగ్కు అధికారులు తీసుకోలేదు. ఆ ఓట్లను లెక్కలోకి తీసుకోవద్దని టీడీపీ వర్గాలు ఫిర్యాదు చేయడంతో వారు లెక్కలోకి తీసుకోలేదు. దీనిపై వైఎస్ తన వాదన వినిపించడం, ఓట్లను లెక్కించాలని పట్టుబట్టడంతో చివరికి అధికారులు వాటిని లెక్కవేశారు. ఆ ఓట్లను లెక్కించిన తర్వాత 5445 ఓట్ల మెజారిటీతో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచారు. ఆ ఫలితాన్ని రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. గెలిచామన్న అత్యుత్సాహంతో సంబరాలు చేసుకున్న తెలుగుదేశం వర్గాలు తుది ఫలితం తెలిసిన తర్వాత చిన్నబోయాయి. ఎన్నికల సందర్భంగా కడపవాసులు, రాయలసీమలోని పలువురు ఈ ఎన్నిక గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు.